Rainy season, 90% water vapor, humidity, that means 100 liter air, we will get 90 liter bashpa. Varsha kalan lo, tema, 90% untundi, ante, 100 లీటర్ల గాలిలో 90 లీటర్లు నీరు ఉంటుంది. ఇన్ వింటర్ 65% హ్యూమిడిటీ, దట్ మీన్స్ 100 లీటర్ ఎయిర్. చలికాలంలో 65% తేమ, 65% హ్యూమర్, అంటే 100 లీటర్లకు 65 లీటర్లు. అండ్ ఇన్ సమ్మర్ 35% హ్యూమిడిటీ, that means 100 liter air, 35 liter vapor. Vesavilo 35% tema, ante 100 literlaku 35 literlu. 100 literla galilo 35 literla neeru vesavilo. Straw mulching and humus absorb the maximum water from the atmosphere in the night and deposit into soil. Kastha achadana mariyu humus chala neetini ratrillu vatavaranam nunchi teeskuni nelaku andistayi. 1 kg humus absorb 6 liter water from the atmosphere in one day and is supplied to the roots. 1 kg humus oka rojulo వాతావరణం నుంచి 6 లీటర్ల నీటిని తీసుకొని వేర్లకు అందిస్తుంది. జా భూమి మే నమీ బహుత్ కమ్ హోతీ హై తో ఆచ్ఛాదన హవా సే పానీ ఖిస్తా హై, నమీ కో ఖిస్తా హై బహుత్ జ్యాదా మాత్రా మే ఔర్ భూమి మే సంగ్రహిత కర్తా హై, జడం కో ఉపలబ్ధ కర్తా హై. నేలలో తేమ బాగా తక్కువగా ఉన్నప్పుడు ఆచ్ఛాదన వాతావరణం నుంచి నీటిని గ్రహించి నేలలో నిల్వ చేస్తుంది. లేకిన్ అగర్ భూమి మే ఆవశ్యకతసే అధిక నమీ హై తో ఆచ్ఛాదన భూమి సే నమీ కో ఖిస్తా హై, హవా మే ఛోడతా హై, వాప్సా మెయింటైన్ కర్తా హై. అలాగే ఇట్ యాక్ట్స్ ఎట్ ఎ డబుల్ ఏజెంట్. నేలలో ఎక్కువ తేమ ఉంటే అదనంగా ఉన్న తేమను నేల నుంచి తీసుకుని వాతావరణంలోకి పంపిస్తుంది. ఈ విధంగా వాపస కొనసాగేలా చేస్తుంది. ఐ విల్ గో వన్ ఎగ్జాంపుల్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద ఫ్యాక్ట్. ఈ విషయంలో మీకు ఒక ఉదాహరణ ఇస్తే అర్థమవుతుంది. నౌడేస్ ఇన్ మే 46% టెంపరేచర్ హై నా, దోపహర్ కో 2 బజే ఆప్ ఖేత్ మే జాయియే, ఏక్ ఘాస్ కా సుఖా హువా బండల్ గిరా హై వో ఉఠాయియే, ఉస్కో తోడియే, తురంత్ టుట్టా హై, ఉస్మే నమీ నహీ హై, దేర్ ఇస్ నో మాయిశ్చర్, ఉస్కే నీచే కీ మిట్టీ ఖోదియే, నమీ నహీ హై, శుష్క హై, రఖ్ దీజియే, నికల్ ఆయియే. ఇప్పుడు ఈ ఎండాకాలంలో దాదాపు 45-46 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఉన్నటువంటి సమయంలో మీరు మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు మీ పొలానికి వెళ్ళి అక్కడ ఎండుగడ్డిని కొంత తీసుకోండి, పిడికెడు ఎండుగడ్డిని తీసుకోండి, అది ఇలా నొక్కి చూడండి, నొక్కితే అది విరిగిపోవాలి, అంటే దానిలో ఏమాత్రం తేమ లేదు అని అర్థం.
అటువంటి దాన్ని తీసుకుని అలాగే అక్కడ ఒక మట్టి నేల మీద కొద్దిగా తీసి చూడండి పైన మట్టిని, అక్కడ కూడా తేమ ఏమీ లేదు అని నిర్ధారించుకుని దాన్ని అక్కడ ఉంచేసి వచ్చేయండి. నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ యుగోదయ దుస్రి దిన్ ప్రాతకాల్ 4 బజే వహా జాయియే సుబ అర్లీ మార్నింగ్ ఓ ఘాస్ కా బండల్ ఉఠాయియే తోడ్నే కా ప్రయాస్ కరియే టుట్టా నహీ నమీ హై హై నా వహాన్ కీ మిట్టీ దేఖియే శుష్క హై నహీ హై నమీ హై ముజే బతాయియే బారిష్ నహీ హుయీ సించాయి నహీ హుయీ కుచ్ నహీ నమీ కహాన్ సే ఆ గయీ कहाँ से आ गई? हवा से आ गई. हवा पानी का मास आ गई. हम ये वीडिंग करते हैं, वीडिंग निंदाई गुड़ाई करते करते ना बारिश में, तो क्या करता है वो 10 महिला होती है जो घास निकालती है और एक आदमी वो घास खेत के मेट पर डाल देता है ना. दोपहर को देखिए वो सूख जाता है. लेकिन सितंबर में आप सुबह चलो जाओगे, अक्टूबर में वो उठाइए, कैसा है? पानी से लथपथे. पानी कहाँ से आ गया? हवा से खिंचला. इसका मतलब है आचरण क्या करता है? हवा से पानी खींचता है, अंजनों को उपलब्ध करता है. इला अंत मुनपट रोजू 2 గంటలకు ఏదైతే ఎండుగడ్డిని మీరు నేలలో ఉంచారో ఆ మరునాడు ఉదయం 4 గంటలకు మీరు అక్కడికే వెళ్ళి చూడండి. ఆ గడ్డిని మీరు చేతిలోకి తీసుకుని ఇలా విరచడానికి ప్రయత్నిస్తే అది విరగదు, ఎందుకంటే ఆ గడ్డిలో తేమ ఉంటుంది. అలాగే ఆ గడ్డి ఎక్కడైతే ఆ గడ్డిని కుప్పని ఉంచామో అక్కడ కూడా మీరు చూస్తే అక్కడ కూడా తేమ ఉంటుంది. మరి ఆ రాత్రికి వర్షము పడలేదు, ఎవరు అక్కడ నీరు పట్టలేదు, అయినా కూడా తేమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ తేమను ఈ గడ్డి వాతావరణం నుంచి గ్రహించింది. అలాగే మీరు ఆ గడ్డి మోపులను కూడా గట్టు మీద పెట్టినప్పుడు మీరు సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో గమనిస్తే అవి కింద తడిగా ఉన్నట్లు గుర్తించగలుగుతారు. ఎట్లా తడి వచ్చింది అంటే వాతావరణం నుంచి నీటిని గ్రహించడం వల్ల. ఇదే విధంగా మనం ఆచ్ఛాదనను ఉపయోగించడం వల్ల వాతావరణం నుంచి నీరు తీసుకొని నేలకు అందజేయబడుతుంది. When we utilize the mulching in alternate furrows, एक छोड़कर एक नाली में जब हम आच्छादन करते हैं, ओकटी विड़िची, ओकटी चोपोना, साल ललो, आच्छादना चेसी ना पुडू, then this straw mulching absorb the maximum moisture from the atmosphere in the night and deposit in the soil to give the roots. ee kaashta aachadana ratrillu vatavaranam nunchi temanu grahinchi nelaku అందించి వేర్లకు అందుబాటులో ఉంచుతుంది. దట్ మీన్స్ అగైన్ 15% సేవింగ్. దీనితో మరో 15% ఆదా. టోటల్ కిత్నీ హుయి? 90% బ్యాక్ డౌన్. మొత్తం 90% ఆదా. రెడ్ డౌన్. వెన్ వి విల్ గివ్ ద ఇరిగేషన్ వాటర్ ఇన్ ఆల్టర్నేట్ ట్రెంచ్ ఫరో, ఒకటి విడిచి ఒకటి చొప్పున, అండ్ విల్ మల్చ్ ద ఆల్టర్నేట్ ట్రెంచ్ బై స్ట్రా మల్చింగ్, సాళ్లలో నీటిని పట్టి మిగతా సాళ్లలో కాష్ట ఆచ్ఛాదన. వై విల్ సేవ్ 90% వాటర్ చేయడం వల్ల మనం 90% నీటిని ఆదా చేస్తాం.
And how much we will save the water, we will save the electricity also. That means 90% saving of the water and 90% saving of the electricity. Yanta neeru aada aite anta vidyuttu aada. Kanuka 90% neeru aada 90% vidyuttu aada. अगर आपके पास एक एकड़ सिंचाई होती इतना पानी है तो इस विधि से कितना एकड़ सिंचाई कर सकते हैं आप? 10 एकड़, 10 गुना ज्यादा. కాబట్టి మీ దగ్గర ఒక ఎకరానికి సాగుని అందించగలిగేటువంటి సాగునీరు ఉంటే అదే నీటితో మీరు 10 ఎకరాలను పండించగలుగుతారు. ईश्वर ने मानव को पानी निर्मित की क्षमता नहीं दी है. भगवंतुडु मनुष्य की नीतिनी सृष्टिंचे सामर्थ्यम इव्वलेदु. భగవంతుడు మనిషికి నీటిని సృష్టించే సామర్థ్యం ఇవ్వలేదు. లేకిన్ పానీకి బచత్ జరూర్ కర్ సక్తే. కానీ తాను నీటిని తప్పక ఆదా చేయగలడు. సమజ్ మే ఆగయా? అందరికి అర్థమైంది కదండి. పత్తి లేదా కాయగూరలు ఏ నికాలే పహలే వెజిటేబుల్ మే చిల్లీ హై, షిమ్లా మిర్చ్ హై, బ్రింజాల్ హై, టొమాటో హై, క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకోలీ, లేడీస్ ఫింగర్, క్లస్టర్ బీన్స్, బీన్స్. కాయగూరల్లో మిరప, సిమ్లా మిరప, వంగ, టొమాటో, క్యాబేజ్, కాలీఫ్లవర్, చైనా క్యాబేజ్, బెండ, గోరు చిక్కుడు, చిక్కుడు. దిస్ మోడల్ ఈస్ గివెన్ ఫర్ కాటన్. ఇది పత్తికి ఆర్ వెజిటేబుల్స్ పత్తి లేదా కాయగూరల నమూనా. ఇన్ కాటన్ పత్తిలో బిటి కాటన్ ఈస్ గివింగ్ ద ఈల్డ్ వేర్ యూ గివ్ మ్యాక్సిమం కెమికల్ ఫర్టిలైజర్స్ బిటి కాటన్ and irrigation water also. Bhariga rasayana eruvulu saguneeru ichinapude ekkuva digubadi nistundi. Bitty cotton is resistant only for American bollworms for only 3 month period. American bollworm adu bahusha adoka purugu. అంటే దాన్ని నియంత్రించే శక్తి బీటీ కాటన్కి ఉంటుంది, అందుకని బీటీ కాటన్ వాడతారు. అది కూడా 3 నెలలు మాత్రమే నియంత్రిస్తుంది. శనగ పచ్చ పురుగు బీటీ కాటన్ ఈజ్ ఓన్లీ రెసిస్టెన్స్ అగేన్స్ట్ అమెరికన్ బోల్వర్మ్ ఓన్లీ ఫర్ 3 మంత్స్ ఈజ్ నాట్ రెసిస్టెంట్ ఫర్ పింక్ బోల్వర్మ్, గ్రీన్ బోల్వర్మ్ and sucking insects is not resistant against pink bollworm, green bollworm and sucking insect like jacid, aphid, white fly. పేనుబంక తెల్ల దోమ ఇది ఈ అమెరికన్ బోల్వర్మ్ అంటే శనగ పచ్చ పురుగును 3 నెలల వరకు ఆశించకుండా తట్టుకోగలదు. అంతే తప్ప ఈ పింక్ బోల్వర్మ్ను కానీ గ్రీన్ బోల్వర్మ్ కానీ రసం పీల్చే పురుగులను కానీ అలాగే పేనుబంక అలాగే తెల్లదోమలను ఈ బీటీ కాటన్ తట్టుకోలేదు. సో
we have to utilize maximum chemical fertilizers, water and insecticides also. As a result, cost of production is become too much high. Anduvalla rasayana eruvulu saguniru purugula mandulu ekkuvaga vaadavalasi vachi pettubadi baaga perugutundi. In natural soil there is one microorganism sahajamaina nelalo sahaja nelalo name Bacillus thuringiensis. Bacillus thuringiensis. Thuringiensis anetvanti oka sukshma jeevi untundi, which is resistance for American bollworm. Idi American bollworm ante senagapaccha purugunu tattukogaladu. The scientist removed this resistant gene from the body of this microorganism. Shastrajnulu ee sukshma jeeviloni aa tattukokalige janyuvunu teesi and inserted in the cotton seed patti vittanam loki pravesha petti by genetic engineering process patti vittanam loki janyu engineering prakriya dwara pravesha petti. And that cotton is called BT cotton. BT cotton no tayaru chesaru. But it is seen that aithe in BT cotton also American bollworm is attacking. On BT cotton crop also American bollworms are attacking. BT cotton no kuda ee senagapaccha purugulu American bollworm lu aashistunnayi. As BT cotton is genetically modified seed, BT cotton janyu parivartana chendina vittanam kavadam valla, if there is any harmful impact of this BT cotton crop on human being, animal and vegetation, బీటీ కాటన్ పంట యొక్క దుష్ప్రభావం మానవులు జంతువులు మొక్కల మీద పడితే నో సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఆర్ గివెన్ బై సైంటిస్ట్ ఎట్ పడుతున్నాయా అన్న విషయంలో ఏ ఆధారాలు చూపడం లేదు. దేర్ ఆర్ ఫైవ్ మోస్ట్ ఇంపార్టెంట్ మాలిక్యులర్ బయాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ who are the founder of genetically modification system. Janyu parivartana vyavasthaku aadyulaina aiduguru vishwavikhyata shastrajnulu Dr. P.K. Bhargav is one of them. Unnaru varilo Dr. T.K. Bhargav okaru. And he is totally against genetically modified seed. Ayana janyu parivartana chendina vittanalaku poorthiga vyatireki. The cost of production of BT cotton crop is too much higher than the cost of production of hybrid cotton crop. Sankara patti vittanala panta pettubadi kante BT cotton pettubadi chala ekkuva. Because farmers are committed to purchase maximum chemical fertilizer insecticides from the market and seed also. Karanam raitulu atyadhika motadullo eruvulanu purugula mandulanu vittanalanu kuda konavalasi raavadame. Because of the diseases BT cotton crops are totally damaged in these last 3 years, and also the white fly attack in too much high intensity. Gata 3 elluga BT cotton digubadulu baga padipoyayi tella doma dushprabhavam kuda ekkuvaga undi. So because of the high cost of production
And no guarantee of the cotton production. Ekkuva pettubadi digubadi pai leni bharosa. Thousands of farmers, cotton farmers committed suicides in cotton belt states like Telangana, Vidarbha, Marathwada, Punjab, Tamil Nadu, North Karnataka and Gujarat. Chala mandi patti raitulu atmahatyaku palpaddaru. Telangana, Vidarbha, Marathwada, Punjab, Tamil Nadu, Uttar Karnataka, Gujarat prantallo patti pandinche raitulandaru kuda ఈ పెరిగిన పెట్టుబడులు దిగుబడిపై భరోసా లేకపోవడం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారు. బికాస్ ఆఫ్ ద హైయర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద వాటర్ ఇరిగేషన్ వాటర్ కాటన్ క్రాప్ ఈస్ టోటలీ ఫెయిల్యూర్డ్ ఇన్ డ్రై ల్యాండ్ ఫార్మింగ్. ఎక్కువ సాగునీరు అవసరం కావడం వల్ల మెట్ట పొలాల్లో బీటీ కాటన్ విఫలమైంది. BT cotton sagu vifalamayindi. BT cotton seed oil is utilized as a edible oil in groundnut and soybean oil. BT cotton none vanta none ga verusenaga none mariyu soyabean none nalalo kalapabadutundi. And we eat that oil, edible oil, and what is the impact on human body? Not yet given any evidences by scientists. BT cotton none, verusenaga, soyabean, vanta nonelalo, kalapabadutundi, dani dushprabhavam, manava shariampai, manavudi arogyampai, entavaraku unnadannadi, parishodhanalu, jaragaledu.